నిజామాబాద్ జిల్లాలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 280వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణలోనే కాకుండా నిజామాబాద్లోనే కాకుండా దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల బంజారా సోదరులు మన జయంతిని జరుపుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని నడిబొడ్డులో ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర బంజారా సోదరులు జిల్లాలోని ప్రతి తండా నుంచి నాయక కారబారీలు, విద్యార్థులు, నాయకులు, సర్పంచులు అందరూ వచ్చి ఇక్కడ జరుపుకోవడం అనేది జరుగుతుంది. సేవాలాల్ మహారాజ్ మా మత గురువు, ఆయన ఏమన్నాడంటే మీరు ధర్మాన్ని పాటించండి, అహింస మార్గంలో నడవండి, ప్రకృతిని ఆరాధించండి, మీరు కూడా మనము సంచారమును వదిలేసి తండాన్ని ఏర్పరచుకొని చిరనివాసంతో మనం డెవలప్మెంట్ కావాల్సిన అని చెప్పి ఆ రోజు సేవాలాల్ మహారాజ్ చెప్పడము. ఇవాళ మా బంజారా సోదరులు కూడా విద్య, వైద్యము, రాజకీయంగా, సామాజికంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గవర్నమెంట్కు మా బంజారా సోదరుల తరఫున అందరికీ వేడుకునేది ఏంటంటే, సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి 15వ తారీఖును సెలవు దినంగా ప్రకటించాలి అని డిమాండ్ చేస్తూ, ఎందువలన అంటే ఇవాళ మాకేమో సెలవు దినంగా అధికారికంగా చేసుకోండి అని చెప్తున్నారు, కానీ మాకు సెలవు ఇవ్వడం లేదు. సెలవు ఇస్తే హాస్టల్లో ఉన్నటువంటి మా పిల్లలు, మా ఉద్యోగులు, వాళ్ళ ఫ్యామిలీస్ రాష్ట్రంలో ఉన్న, జిల్లాలో ఉన్న, ఊళ్ళల్లో ఉన్న దగ్గర వచ్చేసి దీన్ని ఘనంగా జరుపుకోవడానికి వీలుంటుంది. కావున మా పవిత్ర